राष्ट्र व्याप्त आरो विड़त हरितहारं कार्यक्रम प्रजा प्रतिनिधुलु प्रतिष्ठात्मक चेयी चेयी कलुपुदां मोक्कल नाटुदां केसीआर कन्न कल बंगारु तेलंगाणानु साधिद्दामंटू कार्यक्रमानि मंत्रुलु प्रारंभिंचारु। తెలంగాణ ఆరో విడత కార్యక్రమాన్ని ఈ రోజు దుండిగల్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు। ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటి। తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటి పచ్చదనాన్ని కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు। రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24% పచ్చదనాన్ని 33%కి పెంచేందుకు తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు। రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అన్ని రకాలుగా అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలుచుకోవటమే ఈ తెలంగాణకు హరితహారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం। ప్రస్తుతం పెరుగుతున్న కరోనా భూతాన్ని నియంత్రించడం రానున్న తరాలకు ఆస్తి ఐశ్వర్యాల కంటే మంచి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని హరితహారం కొనసాగుతుందని తెలియజేశారు। గత 5 ఏళ్లుగా దిగ్విజయంగా సాగుతున్న హరితహారం ఇప్పుడు 6వ దశకు చేరుకుంది। ఊరు వాడ మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలి అనుకున్న ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యం నెరవేరాలి। కరోనా ప్రభావం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి। మొక్కలు నాటడమే కాకుండా వాటిని మొక్కల్ని పరిరక్షించడం కూడా చేయాలి। సామాన్యుడి నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొని తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకుందాం। ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు। వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।